సో ఈరోజు నేను మీ అందరికీ ఒక రెండు క్లౌడ్ స్టోరేజ్ అప్లికేషన్స్ గురించి చెప్తాను. ఫస్ట్ క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటి? క్లౌడ్ స్టోరేజ్ అంటే మనకు అది మన ఫోన్లో చాలా అంత ఫిల్ అయిపోయింది అనుకోండి, మన ఫోన్లో ప్లేస్ లేదనుకోండి, అప్పుడు మనము ఆ క్లౌడ్ స్టోర్లో అప్లోడ్ చేసుకొని మన ఫోన్ని మొత్తం అలా ఫైల్స్ అనేది డిలీట్ చేసేస్తే మళ్ళీ అవి ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా వెళ్ళినా కూడా ఫోన్ మర్చిపోతే ఆధార్ కార్డు కానీ సర్టిఫికేట్ అట్లాంటివి మనం అలా అప్లోడ్ చేసుకుంటే మనం ఎక్కడికైనా వేరే డివైస్లోకి వెళ్ళి కూడా యాక్సెస్ చేసుకొని మనకు వచ్చినప్పుడు నీడ్ కావాలన్నప్పుడు మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. సో రెండు అప్లికేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఫస్ట్ ఒకటి గూగుల్ డ్రైవ్, సెకండ్ది మీడియా ఫైర్. సో గూగుల్ డ్రైవ్ అనేది చాలామందికి తెలుసు, ఎందుకంటే అది ప్రతి ఫోన్లో ఇన్స్టాల్ అయ్యే ఉంటుంది. సో మీడియా ఫైర్ ఎవరు తెలీదు. సో నేను ఇప్పుడు మీడియా ఫైర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే గూగుల్ డ్రైవ్ అందరికీ తెలుసు కాబట్టి. సో మీడియా ఫైర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్ అంటే ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు, డిస్క్రిప్షన్ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిద్దామని అనుకుంటున్నాను, సరేనా? సో మన వీడియోస్కి డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుందో కొంచెం మందికి తెలియదు, అది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, హౌ టు గివ్ ఎ థంబ్నైల్ టు ఎ వీడియో ఈజీలీ ఇన్ తెలుగు బై రిత్విక్ ఉంది కదా, ఇక్కడ చిన్న టైల్ ప్రకారం చిన్న అది ట్రయాంగిల్ లాంటిది అప్ మార్క్ లాగా వేస్తుంది కదా, ఇక్కడ అప్ మార్క్ లాగా చూడండి. తెలుగు ఇక్కడ తెలుగు ఉంది కదా, తెలుగు పక్కన చిన్న ట్రయాంగిల్ లాగా ఉంది కదా, ఆ ట్రయాంగిల్ని ఒకసారి క్లిక్ చేసినట్టయితే అది డౌన్ యారో మార్క్ లాగా పెడుతుంది. ఇక్కడ చూడండి పిక్సెల్ యాప్ లింక్ అని. సో నేను డిస్క్రిప్షన్లోనే నేను అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఎందుకంటే టైటిల్లో ప్రొవైడ్ చేయరాదు కాబట్టి. సో డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా మనం కొందరికి తెలియదు కాబట్టి ఇలా చూస్తారు కదా, యారో మార్క్ని పైకి ఉంది, ఇప్పుడు కిందికంటే డిస్క్రిప్షన్ యారో మార్క్ పెడితే టైటిల్ పైన కూడా ట్యాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైటిల్ పైన ఒకసారి ట్యాబ్ చేసి డిస్క్రిప్షన్, మళ్ళీ ఇది హోమ్ పేజ్, ఇది డిస్క్రిప్షన్. ఇక్కడ నేను లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి, సరేనా? సో ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీడియా ఫైర్ అనేది. సో ఇప్పుడు మనం మీరు దాన్ని గూగుల్ ప్లే స్టోర్లోకి అది రిడెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా మీకు టైం లేదనుకుంటే. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక ఇక్కడ వస్తుంది, మీకు ఇలా రాదు. మీకు ఏమడుగుతుందంటే నేను దాన్ని క్లియర్గా వచ్చే క్లియర్ డేటా చేసి మీకు చూపిస్తాను. నాకు స్టార్టింగ్ వెళ్ళవచ్చు తొందరగా. సో నేను యాప్ ఇన్ఫోలోకి వెళ్తున్నాను, ఈ నెక్స్ట్ స్టోరేజ్లోకి వెళ్ళి క్లియర్ డేటా క్లియర్ స్టోరేజ్ నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. సో నేను మళ్ళీ దాన్ని పెడితే ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది చూడు, మీడియా ఫైర్ అండ్ ఈమెయిల్ పాస్వర్డ్ లాగిన్. మీకు ఆ అకౌంట్ ఉన్నదనుకోండి మీరు ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు, లేకపోతే అకౌంట్ లేదనుకోండి ఇక్కడ కింద ఫేస్బుక్ నుంచి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. కింద చూడండి సైన్ అప్ ఉంది కదా, డోంట్ హ్యావ్ అకౌంట్ అని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఈమెయిల్ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ యువర్ పాస్వర్డ్ అంటే ఇది మీ ఈమెయిల్ ఒక పాస్వర్డ్ కాదు, మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, దాన్ని మీరు గుర్తు పెట్టుకొని కన్ఫర్మ్ చేసి అది యాక్సెప్ట్ అయినా క్లిక్ చేసి అకౌంట్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. సో ఆ పాస్వర్డ్ మళ్ళీ మీరు మర్చిపోవద్దు అన్నట్టు. సో అట్లా వన్స్ క్రియేట్ చేసిన వాళ్ళే మనకి అది క్రియేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాస్వర్డ్ మీకు గుర్తుందనుకోండి, మళ్ళీ వేరే ఫోన్లో మీరు ఇది ఇన్స్టాల్ చేసుకోనోళ్ళే అక్కడ మీ ఈమెయిల్ అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది. నేను దీన్ని సెక్యూరిటీ రీజన్స్ పర్పస్ దీన్ని స్కిప్ చేస్తున్నాను, సరేనా? ఈమెయిల్ ఇచ్చిన తర్వాత మీ అప్పుడు మీరు గుర్తుపెట్టుకున్న పాస్వర్డ్ అప్పుడు మీరు గుర్తుపెట్టుకున్నారు కదా, అంటే సైన్ అప్ అయినప్పుడు ఒక పాస్వర్డ్ ఇచ్చి కన్ఫర్మ్ చేసిరు కదా, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసినాక లాగిన్ పైన క్లిక్ చేయాలి. మీకు కెమెరా బ్యాకప్ వద్దు ఏమొద్దు కెమెరా బ్యాకప్ మనకి. సో అంటే మీ ఇష్టం అది. నేను అయ్యో స్కిప్ ఎత్తిస్తున్నాను. ఇప్పుడు చూడండి మీకు ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది, ఎందుకు ఎప్పుడంటే మీరు ఎప్పుడు లాగిన్ అయ్యేప్పుడు. సో ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో పైన మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా బ్లూ కలర్లో. ఫస్ట్దేమో మనకు
ఫోల్డరు, అది ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సెకండ్ది అప్లోడ్, అప్లోడ్ చేయడానికి సెర్చ్, మనకు చాలా ఫైల్స్ ఉంటాయి, ఒక ఫైల్ కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్, సెట్టింగ్స్ ఓపెన్ చేస్తాను నేను. ఇక్కడ చూడండి, ఆండ్రెడ్డి రిచిక్ రెడ్డి అనే అకౌంటు స్టోరేజ్ మనకి 10 GB 20 MB దాకా మనకు స్టోరేజ్ వస్తుంది. నేమ్ వాడలేదు సో అలా వినిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, అవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనము. సో నెక్స్ట్ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు వెబ్ అప్లోడు, అప్లోడ్స్, సెట్టింగ్, రిఫ్రెష్ అండి, రిఫ్రెష్ చేసుకోవచ్చు మనం దీన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఏదో ఒకటి మీ అని ఇచ్చేసి క్రియేట్ అంటాను. కొంచెం సేపు అయిన తర్వాత అది మనకు క్రియేట్ అవుతుంది, ఎందుకంటే నెట్ స్పీడ్ బట్టి అంత ఉంటుంది అన్నట్టు. సో నెట్ అయితే ఉంది, కొంచెం టైం పడుతుంది, నేను స్కిప్ చేస్తా. ఇప్పుడైతే మనకు మీ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. కింద చూసినట్టయితే 0 ఫోల్డర్ 0 ఫైల్స్ అప్లోడ్ దాన్ని మనము అప్లోడ్ చేసుకున్న క్రియేట్ చేసుకున్న ఫైల్ ఒకసారి ఓపెన్ చేస్తే పైన మనకు మళ్ళీ అలానే ఉంటుంది. సో సెకండ్ అప్లోడు ఇట్లా పైకి యారో మార్క్ ఉంది కదా అప్లోడు, నేను క్లిక్ చేసినట్టయితే మన ఫోన్లో ఉన్న గ్యాలరీ అంటే ఇక్కడ డౌన్లోడ్స్లు ఉన్నాయి. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇమేజెస్, వీడియోస్, ఆడియో, రీసెంట్ డౌన్లోడ్స్, డ్రైవ్, ఫొటోస్, WPS ఆఫీస్ అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే ఇక్కడ నా లోగో ఉంది కదా రిత్విక్ రెడ్డి, దీన్ని నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కాదు, ఇది నా ఫోటో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలో మీడియా ఫైర్ టు యాక్సెస్ ఫైల్స్, ఎందుకంటే అప్లోడ్ చేయడానికి ఫైల్స్ యాక్సెస్ కావాలి అలో. సో ఇప్పుడు కింద చూడండి అప్లోడింగ్ 1 of 1 ఉంది కదా, అది కొంచెం సేపు టైం పడుతుంది, అప్లోడ్ అయినాక నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు అప్లోడ్ అయిపోయింది, మీ చూసారు కదా ఇది ఫైలు. సో ఇది మనం ఇట్లాగా ఓపెన్ చేసుకోవచ్చు, ఒక నిమిషం. సో ఇలా మనం ఓపెన్ చేసుకోవచ్చు దీన్ని. చూడండి కింద 0 డౌన్లోడ్ 0 వ్యూస్ 107.0 KB, ఇంత కేబుల్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని మీ ఇక్కడ వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకోండి, ఇది ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ షేరు, మూవ్, రిమూవ్, కాపీ, 3 లైన్స్, 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే అప్డేట్ ఆర్ రీనేమ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు షేర్ చేయాలి కాబట్టి షేర్ కదా, షేర్ చేస్తే మనకు అది ఎలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కీప్ నోట్స్కి షేర్ చేస్తాను, ఎందుకంటే మీకు చూపిస్తాను. ఈ కీప్ నోట్స్ షేర్ చేసి మీడిఫైర్ లింక్ అని సేవ్. సో అట్లనా, సో ఇది ఆయన అయిపోయింది. సో మనకు వేరే వాళ్ళు ఎట్లా చూస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మీడియాఫైర్ అప్లికేషన్ లేదు, ఆ మీడియాఫైర్ అప్లికేషన్ లేకపోయినా కూడా వాళ్ళు మీ యొక్క ఫైల్ని డౌన్లోడ్ చేసుకోగలరు. సో అది ఎలా అంటే, నేను కీప్లో అప్లోడ్ చేశాను కదా, నేను కీప్లోకి వెళ్తున్నాను, ఈ కీప్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను తర్వాత. సో ఇక్కడ చూడండి మీడియాఫైర్ లింకు ఉంది కదా, సో దీన్ని సో ఈ మీడియాఫైర్ లింక్ని క్లిక్ చేస్తే ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఇది గూగుల్ క్రోమ్లో వేరే వాళ్ళకి అలా ఓపెన్ అవుతుంది mediafire.com. ఇక్కడ ఆ ఫోటో వస్తుంది. సో ఇక్కడ పక్కన డౌన్లోడ్ సింబల్ పైన క్లిక్ చేస్తే వాళ్ళకి ఫ్రెండ్స్ క్లిక్ చేస్తే వాళ్ళకి ఒక పేజ్ ఓపెన్ అయ్యి చూడండి డౌన్లోడ్ అని ఉంది కదా సింబలు, దీన్ని క్లిక్ చేసినట్టయితే వాళ్ళకు యువర్ మళ్ళీ ఒకసారి క్లిక్ చేయాలి, డూఆర్ డౌన్లోడ్ స్టార్టింగ్ అని వస్తుంది. సో ఇక్కడ కింద చేసినట్టయితే డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము ఈ అప్లికేషన్ యూజ్ చేసి మనము షేర్ చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు ఫైల్స్ 10 GB దాకా మనకి ఫ్రీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.